ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం సిపిఎస్ని రద్దు చేయాల్సిందే అంటూ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఆయన డిఏల గురించి అలాగే టీహెచ్ఎస్ గురించి బదిలీల గురించి ఏం స్పందించారో ఒకసారి చూద్దాం ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నటువంటి పెండింగ్ డిఏలు విడుదల చేయకపోవడంతో అందరిలోనూ అసంతృప్తి నెలకొన్నది ధరల సూచి ప్రకారం ఎప్పటికప్పుడు ప్రభుత్వమే విధిగా డిఏ విడుదల చేయాలి ఎన్నికల సమయంలో ఒక డిఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది ఈ జూలైతో కలిపి మొత్తం ఐదు డిఏలు ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడింది దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొంది వీటిలో నాలుగు డిఏలను విడుదల చేయాలి పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేయాలి జీపీఎఫ్ సహా భవిష్య నిధిపై అంక్షలు పరిమితులను ప్రభుత్వం తొలగించాలి మా విజ్ఞప్తుల కారణంగా లక్షలోపున్న బిల్లులు చెల్లించారు పెండింగ్ బిల్లులను ఎప్పటికప్పుడు ఇవ్వాలి పీఆర్సీ వేదికను త్వరగా తెప్పించుకొని యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలి అందరికీ జీరో వన్ జీరో పది కింద వేతనాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈహెచ్ఎస్ గురించి రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షన్ల వైద్య చికిత్స కోసం గత ప్రభుత్వం ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వ ఉద్యోగులు తల ఐదు వందల రూపాయల చొప్పున సమకూర్చేందుకు అప్పట్లో జీవో జారీ చేసింది సరిపోకపోతే మరికొంత సమకూర్చునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం బీమా సంస్థలు ప్రైవేట్ దవాఖానాలు సైతం ఈహెచ్ఎస్ అమలుకు ముందుకొచ్చాయి మెడికల్ రీఎంబర్మెంట్స్ కింద ప్రభుత్వం ఏటా ఏడు వందల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నది దీంతో పోలిస్తే తో భారం తక్కువ ప్రయోజనాలు ఎక్కువ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ స్కీమ్ను అమలు చేయాలి ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత అపరిమిత వైద్యం అందించాలి అని చెప్పేసి ఈహెచ్ఎస్ గురించి చెప్పడం జరిగింది తాజా బదిలీలపై స్పందన ఏంటి అని చెప్పేసి నమస్తే తెలంగాణ వాళ్ళు అడగ్గా సాధారణ బదిలీలు చేపట్టడం హర్షణీయమే కానీ జీవో మూడు వందల పదిహేడుకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి పరస్పర స్పౌజ్ బదిలీలు కోరుతున్న వారున్నారు ఈ సమస్యలు పరిష్కరించకుండా సాధారణ బదిలీలతో చేపట్టడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది ఇక ఎన్నికల సమయంలో పలు శాఖల ఉద్యోగులు అధికారులను బదిలీ చేశారు వారిని ఇంకా వెనక్కి తీసుకురాలేదు ఎన్నికలు పూర్తి కాగానే వెనక్కి తీసుకురావడం సంప్రదాయం తక్షణమే వారిని సొంత స్థానాలకు బదిలీ చేయాలి రిటైర్డ్ అయిన వారిని కొనసాగించడం దారుణం దీనివల్ల ఉద్యోగుల పదోన్నతలపై ప్రభావం పడనుంది ముప్పై ఏళ్ళ సర్వీస్ దాటిన పదోన్నతులు లభించని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుని ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోమని చెప్పేసి నమస్తే తెలంగాణలో మారం జగదీశ్వర్ గారు ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక కథనం అయితే ఇందులో ఇచ్చారు సో ఇది ఈ ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి